ఆ రోజున్న ఒక ప్రముఖ దినపత్రికలో కార్టూన్లో చంద్రబాబు నాయుడు గారి క్యారికేచరు ఒక గోడ పక్కన పెట్టి దిక్కుబిక్కుమంట చూస్తున్నట్టు ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నట్టు ఆ టైప్లో ఒక కాస్త కొంచెం కార్టూన్ అంటే అలాగే ఉంటుంది అనుకోండి ఉన్నప్పుడు నాకు నవ్వొచ్చింది నవ్వాను ముఖ్యమంత్రి గారు ఏంటి ఒక్కొక్కసారి నన్ను సరదాగా ఆయన మాఫియా అని కూడా అంటూ ఉంటారు ఆర్ట్ మాఫియా ఏం నవ్వుతున్నావు అని అంటే సార్ చాలా భలే కార్టూన్ వేసాడు సార్ చాలా నవ్వొచ్చింది అంటే ఆయన కూడా సరదాగా తీసుకున్నారు అది చూసి ఆ రోజు నుంచి ఉదయం నుంచి ఆయన పేపర్ చూడలా అది చూసి ఫేస్ ఒక్కసారి మారిపోయింది సీరియస్గా అని చెప్పి ఇసురు కొట్టి మళ్ళీ ఆయన తీసి మడత పెట్టి పక్కన పెట్టారు అంత నీట్గా ఉండాలి ఆయన నో ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్ ఫర్ 9 ఇయర్స్ అప్పటికి 2009కి చంద్రబాబు నాయుడు గారు ఒక 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి హీ వాజ్ చీఫ్ మినిస్టర్ ఫర్ 9 ఇయర్స్ నో ఈ రకంగా విమర్శించడం అన్నది కరెక్ట్ కాదు యూ మస్ట్ రెస్పెక్ట్ అని చెప్పి చాలా ఎవరో పక్కన నలుగురు ఉన్నారు నలుగురిలో మెప్పు కోసం మనసును చంపుకుని మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం ఇస్తున్నారా అని చెప్పి నా మనసులోనే ఆయనకు నమస్కారం పెట్టుకుని ఆయన సంస్కారానికి అది చూసి నాకు సంస్కారానికి నేనే ఒక క్షణం బాధపడ్డ పరిస్థితి అటువంటి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏ స్కీమ్ పెట్టినా దానికి ఆయన ఎప్పుడు ఆయన పేరు ఎప్పుడు పెట్టుకోవాలి ఆయన ఎప్పుడు రాజీవ్ గాంధీ గారు లేదంటే పండిట్ నెహ్రూ ఆ పేర్లే తప్ప ఆయన ఎప్పుడు కూడా వ్యక్తిగా ఆయన ఎంతో ఉన్నత స్థాయికి పక్క వాళ్ళని గౌరవించి ఆయన ఆ పక్క వారిని గౌరవించడం ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ వెళ్ళి ఈరోజు ఆయన లేకపోయినప్పటికీ కూడా పోటీ పడి నేను కట్టాలి ఫ్లెక్సీ అని పోటీలు పడి ఈరోజు ఆయన ఫ్లెక్సీలు కట్టాలన్నా ఆయన పుట్టినరోజు జరుపుకోవాలన్నా ఆయన ఇలాగ వర్ధంతి జరుపుకోవాలన్నా కూడా ప్రజలు రాజశేఖర్ ఈజ్ మై ఓన్ మ్యాన్ రాజశేఖర్ ఈజ్ మై మెంటర్ అని ఒక ఈజ్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్ హిస్ సన్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద పబ్లిక్ అనే ఒక ఫీలింగ్ అపోజిషన్ వాళ్ళకు కూడా లెట్ ఇట్ బి సిపిఎం నాకు అందరితో కూడా చాలా మంచి పరిచయాలు ఉన్నాయి నారాయణ గారు కూడా వన్ ఆన్ వన్ హీ లైక్స్ డాక్టర్ వైఎస్ఆర్ అలాట్ కూడా అనుకోలేదు 2009లో ఆయన చిత్రపటాన్ని సెప్టెంబర్లో ఇదే రోజు జరిగిన దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరిగితే నేను ఒక మంచి ఆర్టిస్ట్తో ఒక 2 నెలల్లో ఆ చిత్రపటం రెడీ చేసి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలకి నాకు సంబంధం లేని రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా నాకంత ఇష్టం నాకనే కాదు ఒక్కసారి ఆయన్ని చూసిన వారు ఎవరైనా చూడని వల్లే ఎంతోమంది ఎన్నో కోట్ల మంది ఆయన్ని ఇంత ఎక్కువగా అభిమానిస్తున్నారు చూసిన వాళ్ళు ఇది ఎప్పుడూ ఆయన్ని జీవితంలో మర్చిపోలేరు ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ స్పెసిఫిక్గా ఆయన కూడా గొప్ప క్వాలిటీస్ని మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అజాత శత్రువుగా మారిపోయారు గతంలో ఆయనతో ఉన్న పొలిటికల్ విభేదాలు ఉన్న వాళ్ళను కూడా ఆయన ఎంతో స్నేహంగా చూశారు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఆయన మీద ఎన్నోసార్లు పోటీ చేసిన ఒకసారి వెంట్రుకుమార్ తేడాలో ఓడిపోయిన కందులు రాజమోహన్ రెడ్డి గారు ఈజ్ ఏ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మై రాజశేఖర రెడ్డి గారు వారికి ఎలక్షన్స్లో ఫ్యామిలీ వైరాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మీరు రాజమోహన్ రెడ్డి గారిని అడిగితే హీ విల్ టాక్ అబౌట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎంత మంచివాడు ఎంత ఉన్నతుడు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అజాత శత్రువుగా ఎలా మారిపోయారు రాగద్వేషాలకి అతీతంగా
ఒక కులానికి అతీతంగా ఒక మతానికి అతీతంగా ఆయన ఎంతమంది ప్రజల హృదయాలు చూరగొన్నారు అనేది నిజంగా ఆయన ప్రేమని ఆస్వాదించిన వాళ్ళకే తెలుస్తుంది ఇలాగే ఆయన స్నేహానికి వ్యక్తిత్వానికి ఎంత విలువ ఇస్తారు అనేది గతంలో ఏదో ఒక మీడియాతో మాట్లాడుకుంటూ జరిగింది ఈరోజు ఆ మహానుభావుని మనం తలుచుకుంటున్నప్పుడు చాలా మందిలో ఆ మార్పు రావాలి ఆ రావాలి అంటే కోసం ఒక నిజ జీవిత సంఘటన గతంలో ఒకసారి నేను ఒక మీడియాలో చెప్పినప్పటికీ కూడా ప్రజలందరికీ తెలియటం కోసం ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేయవలసిన బాధ్యతగా నేను మళ్ళీ చెప్తాను 2009 లో ఆయన ప్రమాణ స్వీకారానికి ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు అందరూ ఆల్రెడీ ఎల్బి స్టేడియంలో ఉన్నప్పుడు నేను ఆయన ఇంటికి అలా ఆత్మీయుడిగానే భావిస్తారు అటువంటి గొప్ప ఆత్మీయ స్పర్శ ఆ మహానుభావుడిది ఆయనతో ఎన్నో రోజులు కలిసి గడపగలగటం అలాగే ఎన్నో కొన్ని ఎన్నో అంటే ఎన్నో కాదు కొన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఆయన ఒక రూపం తీసుకొచ్చినప్పుడు అనుకోకుండా కాకతాళీయంగా నేను ఆయనతో ఉంటాం కొన్ని సలహాలు ఆయన స్వీకరించటం అన్నిటికన్నా ముఖ్యమైనది గతంలో కూడా ఒకటి రెండు సార్లు చెప్పడం జరిగింది బట్ ఈరోజు ఈ సందర్భం కాబట్టి మళ్ళీ కూడా కొన్ని కొన్ని గుర్తు చేసుకుని తీరాలి 2004 ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మే 14 అది నా పుట్టినరోజు కావటం మే 10వ తారీఖు 8-10 మధ్యన సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారిని అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలిసిందే ప్రతిదానికి ఆఖరి నిమిషం దాకా ప్రతి ఒక్కడు పోటీ పడుతూ ఉంటాడు ఆయన సింగిల్ హ్యాండ్గా భుజస్కంధాల మీద నడిపించి ఒంటి చేత్తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ని గెలిపించినప్పటికీ కూడా కొద్ది రోజుల పాటు కాస్త టెన్షన్ ఉంది అక్కడ ముఖ్యమంత్రి ఎవరని కొద్దిమంది ఒకళ్ళిద్దరు కూడా క్లెయిమ్ చేసుకున్నారు నేనే ముఖ్యమంత్రి అని కానీ మేడం గారు అప్రూవ్ చేసిన తర్వాత మిస్సెస్ గాంధీ గారు అప్రూవ్ చేసిన తర్వాత చాలామందికి కాలేజీలో సీట్లు ఇప్పించడం కానీ వాళ్ళు అడగకుండానే వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు మొహాటు పడి ఇబ్బంది పడితే ఈయనే వాళ్ళందరికీ సీట్లు ఇప్పించి ఎన్నో అలా ఎన్నో ఎన్నో ఎందరికో ఎన్నో చేశారు కాబట్టి ఈరోజు ఆయన్ని మర్చిపోలేకుండా ఉన్నాం. విశాఖ రెడ్డి గారు తన ప్రత్యర్థి అయినా కానీ చంద్రబాబు నాయుడు మీద కార్టూన్ కూడా వేస్తే సహించలేకపోయారు. చాలా సీరియస్ గా కానీ ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు అనేది అభియోగిస్తుంది. అది దేశవ్యాప్త చర్చ కూడా అవుతుంది. ఈ రెండింటికి తేడా చూసి ఏం చూస్తారు? రైతుకు కావాల్సిన నాయకుడిగా రాజశేఖర రెడ్డి ఉన్నారు. రాజధాని రైతుల సమస్యని కనీసం 150 రోజులు దాటిపోయినా పట్టించుకొని 260 రోజులు దాటిపోయినా పట్టించుకొని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంలో వచ్చిన లోపమే ఇక్కడ ఏం జరుగుతుందండి? ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. రాజశేఖర రెడ్డి గారి గుణగణాల గురించి ఆయన ఎంత గొప్పవారో మనం మాట్లాడుకుందాం. ఈరోజు మన రచ్చబండని మనం రద్దు చేసుకుని మర్చిపోయా సడన్గా ఈరోజు వర్ధంతని రచ్చబండ రేపు పెట్టుకుందాం. నువ్వు అన్న విషయాలు ఇంకొన్ని విషయాలు ఏదన్నా ఉంటే రేపు తెచ్చిద్దాం. ఈరోజు ఆ మహానుభావుడి వ్యక్తిత్వం గురించే మనం మాట్లాడుకుందాం. చూసిన ఆయన 11 సంవత్సరాల క్రితం దురదృష్టవశాత్తు భౌతికంగా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారిని మనం దూరం చేసుకున్నాం. కానీ ఈరోజుకి కూడా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారు కాబట్టి ఆయనలో ఆయన తనయుణ్ణి ప్రజలందరూ చూసుకున్నారు. అందుకనే ఈరోజు 151 స్థానాలతో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రజలందరూ అనునిత్యం అనుకునే మాటే. రాజశేఖర రెడ్డి గారితో వ్యక్తిగతంగా నాకెంతో
చక్కటి అనుబంధం ఉంది. నేనైతే అప్పుడు రాజకీయాల్లో ఏమాత్రం లేనప్పటికీ మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా పర్సనల్గా 1992లో ఆయన నాకు మొట్టమొదటిసారి పరిచయం. ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు కలిసినా కూడా అదే చదరని చిరునవ్వు, ఎంతో ఆప్యాయతతో. నిజంగా అసలు ఆయన్ని చూసి ఆయన ఆప్యాయత, ఆయన మాట్లాడే విధానం, ప్రేమగా ఒంటి మీద అలా చరిచి ఆ పలకరించే విధానం చెప్పాలి అంటే, ఒక్కసారి ఎవరైనా జీవితంలో రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే జీవితంలో ఎవరు ఆయన మాట్లాడుకుంటున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను, మేము 14 పెడదాం సార్ అని చెప్పి నేను చెప్పటం, దానికి ఏంటి మే 14 అంటే అప్పుడు 10వ తారీఖే, ఇంకా 4 రోజులు అవసరమా అని అన్నప్పుడు, లేదండి అది అది మంచి రోజు, నా పుట్టినరోజు అంటే ఆయన మనసారా నవ్వి, నిజంగా ఆ రోజు మంచి రోజే కాదు చూడండి అయ్యా, మంచి రోజు అయితే మరి మనోడు చెప్తున్నాడు కదా అదే రోజు పెట్టుకుందాం అని చెప్పి ఆయన అంటాం. మే 14వ తారీఖే ఆ ప్రమాణ స్వీకారం జరగటం నిజంగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఒక ఒక స్నేహితుడని ఆయన నమ్మిన వ్యక్తికి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ అంత గొప్పగా ఉంటుంది. అలాగే మా మనవడు కూడా రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి అని పూర్తి పేరే నేను పెట్టుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి నిలువెత్తు లైఫ్ సైజ్ చిత్రపటం ఒక ప్రముఖ ఆర్టిస్ట్తో చేయించి నా ఇంట్లో ఈరోజుకి కూడా ఒక ప్రామినెంట్ ప్లేస్లో రాజశేఖర రెడ్డి గారి ఆ చిత్రపటం, మనిషి ఉన్నట్టే ఉంటుంది లైఫ్లో ఫిజికల్గా ఆయన చూస్తాను. ఇంకో గొప్పతనం, ఆయన ఎంత పాదయాత్ర చేశారు, పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశారు, అదే పాదయాత్ర మా ముఖ్యమంత్రి గారు కూడా ఫాలో అయ్యారు. కానీ ఆయన పాదయాత్ర తర్వాత కూడా ఆ ప్రజలతో ఆ కాంటాక్ట్, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రతిరోజు కొంత సమయం పబ్లిక్కి, అలాగే ఎవ్రీడే 1 అవర్ ప్రజాప్రతినిధులకి. ఆ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులే కావక్కర్లేదు, అది తెలుగుదేశం అయినా అప్పట్లో టీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా, అలాగే ప్రజాప్రతినిధులుగా ఎన్ని కాకుండా వేరే పార్టీ నాయకులైనా కూడా ఆ పర్టికులర్ స్లాట్లో ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ కంబైన్డ్ రాష్ట్రం, ఇప్పుడు అర్ధ రాష్ట్రం కూడా కాదు పూర్తి రాష్ట్రం, ఆ పూర్తి రాష్ట్రంలో ప్రజలందరినీ, ఒక పక్క ప్రజలు ఒక పక్క ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఆయన విలువైన సమయాన్ని ఇచ్చి ప్రజల సమస్యలను అన్నీ తెలుసుకోవటానికి ఆయన ఒక ఒక చక్కటి పునాది ప్రజా సంబంధాల్లో. ఆయన్ని చూసి ప్రతి రాజకీయ నాయకుడు, నాయకుడు అంటే ఇలా ఉండాలి, బ్రతుకున్నంతకాలం ఏ పనికి మాల మెదవైనా బ్రతుకుంటాడు, చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుండగలిగితే నిజమైన బ్రతుకు. ఆ బ్రతుకు మన తెలుగు రాష్ట్రంలో రాజకీయాల్లో నాకు తెలిసి ఒక ఎన్టీ రామారావు గారికి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారికి.